రాజమౌళి మహాభారతం 10 భాగాలట. తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారత గాథను వెండి తెరపైకి తేవడమే అని దర్శక ధీరుడు రాజమౌళి ఎన్నో ఏళ్ల కిందటే ప్రకటించారు. మగధీర, ఈగ, బాహుబలి, ట్రిపుల్ఆర్ లాంటి భారీ చిత్రాలను మహాభారతం తీయడానికి ముందు తనకు తాను పెట్టుకుంటున్న పరీక్షలా ఒక ట్రయల్ లాగా చెబుతూ వస్తున్నాడు జక్కన్న. బాహుబలి మొదలైన సమయంలోనే మహాభారతం గురించి ప్రస్తావించి అది తీయడానికి తనకు 10 ఏళ్ల అనుభవం కావాలని పేర్కొన్నాడు ఆయన. చూస్తుండగానే దాదాపు 10 ఏళ్ళు గడిచిపోయాయి, కానీ ఇంకా మహాభారతం పనులు మొదలు కాలేదు. ప్రస్తుతానికి జక్కన్న దృష్టి మహేష్ బాబుతో తీయబోయే సినిమా మీదే ఉంది. మరి దీని తర్వాత అయినా మహాభారతం మొదలు పెడతాడా అనే విషయంలో స్పష్టత లేదు. అయితే తాను ఈ సినిమా తీస్తే 10 భాగాలుగా ఉంటుందని రాజమౌళి సంకేతాలు ఇవ్వడం విశేషం. రాజమౌళి పాల్గొన్న ఒక చర్చా కార్యక్రమంలో భాగంగా మహాభారతం గురించి ప్రస్తావన వచ్చింది. టీవీలో ఆ కథను 260కి పైగా ఎపిసోడ్లుగా తీశారని, మరి మీరు సినిమాలాగా తీస్తే అది ఎన్ని భాగాలుగా ఉంటుందని రాజమౌళి ఒక వ్యక్తి ప్రశ్నించారు. దీనికి జక్కన్న బదిలిస్తూ మహాభారతం మీద ఇండియాలో వచ్చిన అన్ని వర్షన్లను చదవడానికే 7 కన్నా ఎక్కువ సమయం పడుతుంది. నోట్స్ ఏమీ రాసుకోకుండా కేవలం చదవడానికి మాత్రమే ఇంత సమయం పడుతుంది. ఇక సినిమా తీస్తే అది 10 భాగాలుగా తీయాల్సి ఉంటుందని నా అంచనాని తెలిపాడు. మహాభారత కథకు ఉన్న విస్తృతి దృశ్య రాజమౌళి ఆ సినిమా తీస్తే 4-5 భాగాలైనా ఉంటుందని అనుకున్నారు. కానీ ఏకంగా 10 భాగాలుగా తీయాల్సి ఉంటుందన్న ఈ జక్కన్న మాటలతో ఇది ఎంత మెగా ప్రాజెక్టో అర్థమవుతుంది. మహేష్ బాబు సినిమాకు పూర్తి చేసి ఈ ప్రాజెక్టును మొదలుపెట్టినా తన జీవితకాలంలో ఇంకో సినిమా తీయడానికి దీనికే జక్కన్న అంకితం అయిపోవాల్సి ఉంటుందేమో.